బిగ్గరగా రెండు చేతుల పైకి ఎత్తి హల్లెలూయా హల్లెలూయా. మంచిది ప్రియ దైవచనంగమా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు. యేసయ్యకి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క వాక్యం ధ్యానించుకుందాం. కొలసిల రాష్ట్ర పత్రిక 4:16 స్పష్టంగా రాయబడ్డ మాటను మరొకసారి ధ్యానించుకుందాం. ఈ పత్రిక మీరు చదివించుకున్న తర్వాత లవోదియక వారి సంఘములోను చదివించుడి లవోదిక రాసి పంపిన పత్రికను మీరును చదివించుకుని. హల్లెలూయా. లవోదియ సంఘమునకు పత్రిక రాస్తున్నాడు. అంటే దేవుని యొక్క వాక్యాన్ని చదివించాలా, సంఘానికి చదివించాలా, మనం చదవాలా. ఎప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించాలా, మనం చదవాలా, మనం వినాలా, మనము నేర్చుకోవాలా. ఎందుకంటే అనేక విషయాలు నేర్చుకుంటాం. దేవుని యొక్క వాక్యం చదవడం ద్వారా అనేక విషయాలను నేర్చుకుంటాం. రాబోతున్న సంగతులను, ప్రవచన వాక్యములను, అదిరితిగా దైవికంగా ఆత్మ చెప్పిన మాటలను, దేవాదిదేవుడు సెలవిచ్చిన అనేకమైన మర్మములను మనము చదవడం ద్వారా మనం గ్రహించగలుగుతాము, మనము తెలుసుకోగలుగుతాము. అనేక విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. వాక్యం చదవకపోతే నీకేది అర్థం కాదు. ప్రియా దైవజనంగమా, నువ్వు ఒకవేళ చదవలేకపోతే నువ్వు చదువొచ్చే వారి దగ్గర నువ్వు చదివించుకోవడం కూడా అంతే ప్రాముఖ్యమైన విషయాన్ని మరొకసారి మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియా దైవజనంగమా, చూడండి 1 తెస్సలొనికీయులు 5:1 అధ్యాయము 1 వచనం చూసుకుందాం. సహోదరులారా, ఆ సమయములను గురించి మీకు వ్రాయనక్కర లేదు. గట్టి చెప్పకూడదామా? మంచి మాట ఉంది. ఆ కాలమును గురించి, ఆ సమయమును గురించి, రాబోతున్న ఆ కాలమును గురించి, రాబోతున్న ఆ సమయమును గురించి మీకు రాయన అక్కరు లేదు అంటున్నాడు. ఎందుకు? మనం చదువుతున్నాము కాబట్టి, మనం గ్రహిస్తున్నాము కాబట్టి, మనం దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాము కాబట్టి, అనేక సత్యాలను మనం తెలుసుకుంటున్నాము కాబట్టి, అనేక మర్మాలను మనం గ్రహిస్తున్నాము కాబట్టి, దైవికంగా అనేక విషయాలు మనం తెలుసుకున్నప్పుడు అవి రాయక్కర్లేదు, అవి ఏమాత్రం కూడా మనకు రాయనక్కర్లేదని ఎంతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. చూడండి అదిరీతిగా 1 తెస్సలొనికీయులు 5:7 చూసుకుందాం. సహోదరులందరికీ ఈ పత్రిక చదివి వినిపింపవలనని ప్రభు పేర మీకు ఆనబెట్టుచున్నాను. చూసారా? మళ్ళీ అంటున్నాడు సంఘానితో ప్రతి క్షణము ప్రతిసారి సంఘముతో చదివించండి. సంఘానికి చదివించండి, ప్రభు పేరిట అనేకులకు దేవుని యొక్క వాక్యాన్ని చదివించండి. చదువుతున్నారా? మీరందరూ చదివితే ధన్యులు. చదవకపోతే దేవుని యొక్క వాక్యాన్ని చదవడం ఆరంభించండి. దేవుని వాక్యము చదవడం ద్వారా నీకు ఎంత మేలు అంటే, ఎంతో గొప్ప మేలు కలుగుతుందంటే చాలా గొప్ప మేలు కలుగుతుంది. ఎందుకంటే నీ ఆత్మ పురిగొల్పబడుతుంది, నీ ఆత్మ మండుతూ ఉంది, నీ ఆత్మ ఉజ్జీవింపబడుతుంది. మన శరీరానికి ఆహారము ఎట్లా అవసరమో మన ఆత్మ కూడా దేవుని యొక్క వాక్యము అలాగనే అవసరం. కాబట్టి ప్రియా దైవజనంగమా, చూడండి ఎంతో చక్కగా రాస్తున్నాడు, ఎంతో అద్భుతంగా రాస్తున్నాడు. సహోదరులందరికీ ఈ పత్రికను చదివించే విషయంలో చదివించాలి. మీకు చదువు రాకపోతే చదివించండి. ఎవరితో ఒకరితో చదివించడము మీరు అలవాటు చేసుకోండి. ప్రియా దైవజనంగమా, బైబిల్లో స్పష్టంగా అనేక విషయాలు రాయబడ్డ విషయాన్ని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రకటన గ్రంథము 1:3 చూసుకుందాం. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యము చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను వారు ధన్యు. అందరి మాటలతో చెప్పండి, సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని అందులో రాయబడిన
సంగతులను గైకొను వారు ధన్యులు. మంచి మాట కదా. ఏమంటున్నాడు? సమయము సమీపించినది గనక ఈ ప్రవచన వాక్యములు చదువు వాటిను వాటిని వినువారందరూ కూడా గ్రహించాలి. ఎందుకు? బైబిల్ గ్రంథములో ప్రవచన వాక్యములు రాయబడి ఉన్నాయి. ఈ ప్రవచన వాక్యములను మనం ఎప్పుడైతే చదువుతామో, ఎప్పుడైతే మనము వింటామో, అప్పుడు మనమంట ధన్యులము. వాటిని గ్రహిస్తే మనము ధన్యులము. ప్రవచనాలు మనకు తెలియాలి. ఎప్పుడు ఎప్పుడు ఎక్కడ ఏ సమయంలో ఏ సందర్భాల్లో ప్రవచనాలు నెరవేర్చబడుతున్నాయి, ఏ కుటుంబం విషయంలో కానీ, ఏ ప్రపంచ విషయంలో కానీ, ఏ అధికార విషయంలో కానీ, ఎవరి విషయంలో ఎక్కడ ఎప్పుడు ప్రవచనాలు నెరవేర్చబడుతున్నాయో మనము గ్రహించాలంటే మనము చదవాలి. మనం చదవాలంటే మనం వినాలి. మనం వినాలంటే వాటన్నిటినీ తెలుసుకోవాలి. ప్రియా దైవజనగమా, ఇవన్నీ ఈ కాలంలో ప్రవచనాలు నెరవేర్చబడే సమయము. ప్రవచనాలు నెరవేర్చబడే సమయము కాబట్టి మనందరం కూడా చదవాలి, గ్రహించాలి, తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి, గుర్తించుకోవాలి. ఈ ప్రవచన వాక్యాలు, ఈ ప్రవచన వాక్యాలు కానీ గుర్తించుకోకపోతే ప్రపంచంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. ప్రపంచంలో ఏం సంభవిస్తుందో మనకు తెలియదు. ఎక్కడ ఏం జరుగుతుందో, ఎక్కడ ఏమవుతుందో మనకు తెలియదు. కాబట్టి మనం బహు మెలకువ కలిగి ఉండాలా, దేవుని యొక్క వాక్యం పట్ల ఒక శ్రద్ధ కలిగి ఉండాలా, ఒక పట్టుదల కలిగి ఉండాలా, ఒక సమర్పణ కలిగి ఉండాలా, ఒక త్యాగం కలిగి ఉండాలా. ఏది అసత్యమో, ఏది సత్యమో, ఏది నిజమో, ఏది అబద్ధమో, ఏది మోసపూరితమైనదో, ఏది న్యాయబద్ధకమైనదో దేవుని యొక్క వాక్యము మనకు తేటతల్లా చేస్తుంది. కాబట్టి మనం దేవుని యొక్క వాక్యాన్ని బాగా చదవాలా, దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించాలా, దేవుని యొక్క వాక్యాన్ని మనం గుర్తించాలన్న విషయాన్ని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 1 తిమోతి రాష్ట్ర పత్రిక 4:13 చూసుకుందాం. నేను వచ్చి వరకు చదువుటయందును జాగ్రత్తగా ఉండు. ఏమంటున్నాండి ఇక్కడ చక్కగా రాస్తున్నా చూడండి, నేను వచ్చి వరకు, అంటే దేవాతి దేవుడు వచ్చి వరకు చదువువాడును, హెచ్చరించువాడును, బోధించువాడును బహు జాగ్రత్త కలిగి ఉండాలి. చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ప్రియా దైవ జనగమా, చదువుతున్న మీరు జాగ్రత్త కలిగి ఉండాలా, హెచ్చరించబడుతున్న మీరు జాగ్రత్తగా ఉండాలా, బోధిస్తున్న మేము కూడా బహు జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని బోధించడము ఎంతైనా ప్రాముఖ్యమైన సత్యాన్ని చూద్దాం. అపొస్తలులు 6:2 అప్పుడు 12 అపొస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. ప్రియా దైవజనగమా, 12 మంది అపొస్తలులను పిలిపించి ఏం చేస్తున్నారంట? వారు ఆహారం పంచిపెడుతున్నారంట. ఆహారం పంచిపెట్టుట ఇది సమయం కాదు, ఇది సందర్భం కాదు, బోధించాలి అని అపొస్తలులతో అంటున్నాడు. అపొస్తలుల గురించి మాట్లాడుతున్నారు. అపొస్తలులను పిలిపించి, చాలామంది అపొస్తలులను పిలిపించి అక్కడ వారు ఆహారం పంచిపెట్టిస్తున్నారు. ఆహారం పంచిపెట్టడం సమయం కాదు, కానీ దేవుని యొక్క వాక్యాన్ని పంచిపెట్టడము, దేవుని యొక్క వాక్యాన్ని అందించడము, దేవుని యొక్క వాక్యాన్ని బోధించడము, దేవుని యొక్క వాక్యాన్ని సంఘానికి నేర్పించడము, సంఘము దేవుని యొక్క వాక్యములు ఎదగడము, దేవుని యొక్క వాక్యంలో సంఘము బలపడము, దేవుని యొక్క వాక్యం చేత సంఘము హెచ్చరించబడము ఎంతైనా అవసరమైంది. కాబట్టి మీరు దేవుని యొక్క వాక్యాన్ని బోధించండి, మీరు దేవుని యొక్క వాక్యాన్ని పంచిపెట్టండి, దేవుని యొక్క వాక్యాన్ని తెలియచేయండి, ప్రవచన వాక్యములను మాకు బయలుపరచండి అని అక్కడ అనేకులు వారు తెలియచేస్తున్నారు. కాబట్టి ప్రియా దైవజనగమా, ఒకసారి గ్రహించండి. ఈరోజు చాలామంది సంఘాలలో ఏం చేస్తున్నారంటే వాక్యం ఏమో తక్కువ, భోజనాలు ఎక్కువైపోయాయి. చాలామంది సంఘాలలో భోజనాలతో సంఘం నడుపుతున్నారు. చాలామంది అంటారు ఏమైంది బ్రదర్ అంటే భోజనం పెట్టకపోతే చాలామంది సంఘానికి రారన్నా అని చాలామంది అంటున్నారు. కాదు ప్రియా దైవజనగమా, భోజనం కాదండి, భోజనం ప్రాముఖ్యం కాదు, కానీ
దేవుని యొక్క వాక్యం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మరొకసారి మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. గతంలో మనం ప్రతి వారము దేవుని యొక్క సంఘంలో భోజనం పెట్టేవారము. భోజనం పెట్టేవారు చాలా మంది వచ్చేవారు. భోజనం పెట్టినప్పుడు భోజనం తగ్గించే వరకు చాలా మంది తగ్గిపోయారు. ఎక్కడ పోయారంటే ఎక్కడ భోజనం పెడుతున్నారు అక్కడికి వెళ్ళిపోతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మధ్య కాలంలో ఒక కుటుంబం మన దగ్గరకు వచ్చేది. ఆ కుటుంబం ఆగిపోయింది. నేను కలిసినప్పుడు అడిగాను, అమ్మా ఏమమ్మా మందిరానికి రావట్లేదు అంటే, అన్న మీ దగ్గర భోజనం పెడతలేరు అన్న, అందుకే మేము వస్తలేమన్నా, భోజనం పెట్టే జాగలకే పోతామన్నా అన్నప్పుడు చాలా బాధ అనిపించింది. ప్రియాదావిచనంగమ్మా ఈరోజు చాలా మంది ఎక్కడున్నంటే చాలా మంది సంఘాలను చూసి భోజనం పెడితే అక్కడికి వెళ్ళిపోతున్నారు. భోజనానికి భోజన ప్రియులు వారు కేవలము సంఘాలలో భోజనం ఎక్కడ పెడుతున్నారని వెతుక్కునే విశ్వాసులు చాలా మంది కుక్కకొలలు ఉన్నారు. కానీ జాగ్రత్త సుమా, భోజనం అనేది కడుపుకు చాలా ప్రాముఖ్యమైనది కాదు. కానీ మనం ప్రతిసారి ప్రతిరోజు భోజనం తింటున్నాము. కానీ దేవుని యొక్క మందిరంలో దేవుని యొక్క వాక్యం ఉండాలి. దేవుని యొక్క వాక్యం చేత సంఘము హెచ్చరించబడాలి, సంఘము బలపరచబడాలి, సంఘము దేవుని యొక్క వాక్యంలో ఎదగాలి. దేవుని యొక్క వాక్యమే మనకు ఆధారం, దేవుని యొక్క వాక్యమే మన గురి, దేవుని యొక్క వాక్యమే మన సర్వస్తము, దేవుని యొక్క వాక్యమే మన ఊపిరి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యము చాలా శ్రేష్టమైనది. అది జీవాహారము. అది భుజించాలా. దేవుని యొక్క వాక్యాన్ని భుజించాలా. దేవుని యొక్క వాక్యాన్ని అభ్యాసము చేయాలా. దేవుని యొక్క వాక్యాన్ని మన జీవితంలో కలిగి ఉండాలన్న విషయాన్ని మరొకసారి నేను మీ జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ దైవ జనంగా చూడండి, 1 తిమోతి రాష్ట్ర పత్రిక 2:15 చూస్తున్నాం ఒకసారి. అయినను వారు స్వస్థత బుద్ధి కలిగి, విశ్వాస ప్రేమ పరిశుద్ధతలయందు నిలకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షణ పొందును. గట్టిగా చెప్పడం దేవుడి మహిమ కలుగును గాక. ఏమంటున్నాడు, అయినను వారు స్వస్థత బుద్ధి కలిగి నిలకడగా ఉండవలెను. ఎట్లా ఉండాలంట, మంచి మాట ఉంది ఇక్కడ, చక్కని మాట. స్వస్థత బుద్ధి గల వారై. ఏంటంట, చాలామందికి స్వస్థత బుద్ధి ఉండదు. ఏమని, దేవుడు స్వస్థపరుస్తాడు, దేవుడు నాకు బాగు చేస్తాడు, దేవుడు నాకు మేలు చేస్తాడు, దేవుడు నాకు ఖచ్చితంగా అద్భుతం చేస్తాడన్న ఆ ఆలోచన, ఆ విశ్వాసం అనేది, ఆ స్వస్థత అనేది ఉండాలా. విశ్వాసంతో కూడిన ప్రేమ, విశ్వాసం ఉండాలి, ప్రేమ ఉండాలి. ప్రియ దైవచనంగమ్మా ఈ మధ్యకాలంలో చాలా మందిలో విశ్వాసం కనుగొనలేకపోతున్నాము. విశ్వాసంతో కూడిన ప్రేమ చాలా మందిలో లేకపోవడం చాలా బాధకరము, చాలా వేదనకరమని చెప్పాలి. ప్రియ దైవచనంగమ్మా సంఘమైతే స్వస్థత బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ మనం కలిగి ఉండాలి విషయాన్ని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవాది దేవుడు ఈరోజు మనల్ని కనికరించి, మనల్ని కటాక్షించి, దేవాది దేవుడు మనం హెచ్చించి, మనం ఘనపరిచి, మనల్ని బలపరుస్తున్నా ఆ సత్యాన్ని మరొకసారి మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు చాలామంది జీవితాలలో స్వస్థత బుద్ధి, అందరు చెప్పండి, స్వస్థత బుద్ధి విశ్వాస ప్రేమ పరిశుద్ధత యందు నిలకడగా ఉండవలేను. ఈ మూడు ఉండాలా మనిషికి, ప్రతి ఒక్కరికి మూడు ఉండాలా. స్వస్థత బుద్ధి కలిగి ఉండాలా, విశ్వాస ప్రేమ కలిగి ఉండాలా, పరిశుద్ధత యందు నిలకడ కలిగి ఉండాలా. అది చాలా ప్రాముఖ్యం. ప్రియ దైవజనంగమా 1 తిమోతి 3:15 చూసుకుందాం. అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తించను అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు వ్రాయుచున్నాను ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది నిరాపేక్షముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడాయను ఆత్మ విషయముల నీతిపరుడని తీర్పు నొందెను దేవదూతలకు కనబడెను రక్షకుని జనులలో ప్రకటింపబడెను లోకమందు నమ్మబడెను ఆరోహణుడై తేజోమయుడైన గట్టిగా చెప్పలేకూడదని దేవుడి మహిమ కలుగును గాక.
చూడండి మంచి మాట ఉంది ఇక్కడ, చాలా చక్కని మాట. ఈరోజు మన చర్చి పేరు తేజోమయుడు చర్చి మినిస్ట్రీ. ఇదే వాక్య ప్రకారం తేజోమయుడు చర్చ్ మినిస్ట్రీ. యేసుక్రీస్తు పేరే మన మందిరానికి ఉన్నది. ప్రియ దేవచనగమ్మ ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు, అయినను నేను ఆలస్యం చేస్తున్నట్లా దేవుని మందిరంలో అనగా జీవం గల దేవుని సంఘంలో జనులు ఎలాగ ప్రవర్తించవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతిని మీకు గురించిన మర్మం గొప్పదనియు ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడైను ఆత్మ విషయమే నీతిపరుడనియు తీర్పు నుండి దేవదూతల కనబడను రక్షకుడని జనులలో ప్రకటించబడను లోకము నమ్మబడను అహరోనుడై తేజోమయుడాయను దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మన యొక్క సంఘము ఒక స్తంభముగా దేవునికి ఒక స్తంభముగా నిలబడాల, దేవునికి ఒక నమ్మకస్తులుగా ఉండాలన్న విషయాన్ని మరొకసారి మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ప్రియా దైవచనంగమా, దేవుడు ఒకవేళ ఆలస్యం చేస్తే సంఘములో జనులు ఎలా ఉండాలి, జిల్లా ప్రవర్తించాలి, ఆ ప్రవర్తన గురించి మాట్లాడుతున్నాడు. మన ప్రవర్తన ఎలా ఉండాలి? వాక్యానుసారమైన ప్రవర్తనే ఉండాలి. వాక్యానికి సరితూల్చబడాలి. మన ప్రవర్తన వాక్యానికి సరిపోవాలి. మనం వాక్యానుసారంగా మాట్లాడాలి, వాక్యానుసారంగా ఆలోచించాలి, వాక్యానుసారంగా నడుచుకోవాలి. వాక్యానుసారంగానే మన జీవిత యాత్ర ముందుకు సాగాలన్న ఆ సత్యాన్ని మరొకసారి మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. వాక్యాన్ని పక్కన పెట్టి మాట్లాడడానికి లేదు, వాక్యాన్ని పక్కన పెట్టి ఆలోచించడం లేదు. తూచా తప్పక వాక్యానికి సరితూగులాగా, వాక్యానికి సరిపడలాగా మనం మాట్లాడాలి, మనం ఆలోచించాలి. అది చాలా ప్రాముఖ్యమైనది, అది చాలా శ్రేష్టమైనదన్న సత్యాన్ని మరొకసారి మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియా దైవచనంగమా, మీరు ఎలా ఆలోచిస్తున్నారు? వాక్యానుసారంగా ఆలోచిస్తున్నారా? వాక్యానుసారంగా మాట్లాడుతున్నారా? వాక్యానుసారంగా ప్రవర్తిస్తున్నారా? వాక్యానుసారంగా బ్రతుకుతున్నారా? వాక్యానుసారంగా మీ కుటుంబాలు కట్టుకుంటున్నారా? వాక్యానుసారంగా మీ ఉద్యోగాలను జీవిస్తున్నారా? వాక్యానుసారంగా మీ జీవిత విధానంలో మీరు కొనసాగుతున్నారా? ఒక్కసారి ఆలోచించండి ప్రియా దైవచనంగమా, ఒక్కసారి ఆలోచన చేయండి. ఎందుకంటే వాక్యమే సంఘానికి ఒక స్తంభముగా నిలబడుతుంది. ఈరోజు దేవాది దేవుడు చక్కగా మనతో మాట్లాడుతున్నాడు. ఆయన నిరాక్షేపంగా దైవభక్తుని గురించిన మర్మము గొప్పదని ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమైను ఆత్మ విషయమే నీతిపరుడని తీర్పు నొందిన వాడైను దేవదూతుల కనబడను రక్షకుడని జిల్లలో ప్రకటించబడను లోకము నమ్మబడను అహరోనుమై తేజోమయుడాయనని ఎంతో చక్కగా మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియా దేవచనంగమా, ఒక్కసారి మీరు ఆలోచించండి, ఒక్కసారి మీరు గ్రహించాలన్న విషయాన్ని మరొకసారి మీకు నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి అదే రీతిగా.